ఓకే, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు 6th, సో మనం 6th మార్చ్ యొక్క కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో మనం 6th మార్చ్ వచ్చిన బెస్ట్ 10 MCQs డిస్కస్ చేయబోతున్నాం. సో ద ఫస్ట్ ఎంసీక్యూ ఆఫ్ ది డే ఏంటి, డ్రై ఐస్. సో ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో వెన్ ఎవర్ యూ ఫాలో ది సోషల్ మీడియా హ్యాండిల్స్ మీకు తెలుసు, ఎందుకంటే డ్రై ఐస్, మౌత్ రిఫ్రెష్ అనుకొని డ్రై ఐస్ నోట్లో వేసుకొని గురుగ్రామ్లో దెర్ హాస్ బిన్ బ్లడ్ వామిటింగ్ దట్ హాస్ బిన్ హ్యాపెన్ ఉమెన్ కానీ ఒక రెస్టారెంట్లో జరిగింది, అందుకని డ్రై ఐస్ న్యూస్లోకి వచ్చింది అనమాట. అసలు డ్రై ఐస్ అంటే ఏంటి? సో యూ సీ, దిస్ ఇస్ జనరలీ డ్రై ఐస్. సో డ్రై ఐస్ అంటే ఇది. సో దీన్ని ఏం చేస్తారంటే, జనరల్గా మనకు సాలిడ్ నుంచి లిక్విడ్ నుంచి గ్యాస్కి కన్వర్ట్ అవ్వాలి ఏ సబ్స్టెన్స్ అయినా, లేదా గ్యాస్ నుంచి లిక్విడ్ నుంచి సాలిడ్, ఈ 3 స్టేజెస్ ఫాలో అవ్వాలి. అదే సడన్గా నువ్వు మనం గ్యాస్ నుంచి సాలిడ్కి కన్వర్షన్ జరిగిపోయిందంటే, డైరెక్ట్గా కన్వర్షన్ జరిగిపోయింది అంటే, సో దట్ ఈస్ కాల్డ్ ది సబ్లిమేషన్. అంటే లిక్విడ్ స్టేజ్ లేకుండా ఓన్లీ స్కిప్ చేసి సాలిడ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట, దాన్ని సబ్లిమేషన్ అంటాం. అలా ఫామ్ అయిందే డ్రై ఐస్ అనమాట. సో డ్రై ఐస్ ఈస్ నథింగ్ బట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది సాలిడ్ ఫామ్, సాలిడ్ ఫామ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనమాట, అందుకని న్యూస్లో. నౌ విల్ సీ వాట్ ఈస్ ద డ్రై ఐస్. ఈజ్ అన్ ఒపేక్ అండ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, కరెక్టే. సో దెన్ ఇది మేజర్గా ఎక్కడ వాడతారు? మనం మామూలుగా ఏదైనా ఫ్రోజన్ ప్రోడక్ట్స్ వాడాలనుకో, దానికి సంబంధించి కూల్గా ఉండడానికి వీటిని వాడతారనమాట. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్టే. దీనివల్ల మనకు స్కిన్ డ్యామేజ్, అంటే మనం చేతితో కూడా పట్టుకోకూడదు, గ్లౌజెస్ వాడాలి. సో దానివల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, డైరెక్ట్గా పట్టుకుంటే స్కిన్ అలర్జీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకే దిస్ ది రైట్ స్టేట్మెంట్. సో ఆల్ ద 3 ఆర్ కరెక్ట్ ఇయర్, ఆల్ ద 3 ఆర్ కరెక్ట్ ఇయర్. నౌ వి లుక్ అట్ ది సెకండ్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సో స్పెషల్ ప్రొవిజన్స్ Article 371 ప్రకారం ఏ స్టేట్స్ ఉన్నాయని అడిగారు అనమాట. సో అసలు Article 371 న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ ప్రెసెంట్గా లడాక్లో దే ఆర్ డిమాండింగ్ ఫర్ ద 6th షెడ్యూల్. 6th షెడ్యూల్ మాకు స్టేటస్ కావాలని లడాక్లో అడుగుతున్నారు అనమాట. 6th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మమ్మల్ని యాడ్ చేయండి. 6th షెడ్యూల్లో ఆల్రెడీ ఉన్న స్టేట్స్ ఏంటి? మనకు అస్సాం, సో మణిపూర్, సారీ అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర. ఈ 4 స్టేట్స్ ఆల్రెడీ మనకు 6th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉన్నాయన్నమాట. సో ప్రెజెంట్గా లడాక్ కూడా ఆ స్టేటస్ కావాలని అక్కడున్న పీపుల్ గొడవ చేస్తున్నారు అనమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. సో ఆల్రెడీ కొన్ని స్టేట్స్కి మనం స్పెషల్ ప్రొవిజన్స్ అనేది ఇచ్చాం Article 371 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అసలు ఏవేవా స్టేట్స్? యూసీ 371 ఏ ప్రకారం నాగాలాండ్కి ఇచ్చాం, 371 బి ప్రకారం అస్సాంకి ఆల్రెడీ ఇచ్చాం, 371 సి ప్రకారం మణిపూర్కి ఇచ్చాం, 371 ఐ ప్రకారం గోవాకి ఇచ్చాం, 371 ఎఫ్కి సిక్కింకి ఇచ్చాం, హెచ్కి అరుణాచల్ ప్రదేశ్, దెన్ 371కి మహారాష్ట్ర, జేకి హైదరాబాద్, 371 ఈకి ఆంధ్రప్రదేశ్, దెన్ జీకి మిజోరాం అండ్ డీకి ఆంధ్రప్రదేశ్. సో ఇలా స్పెషల్ ప్రొవిజన్స్ అనేది ప్రొవైడ్ చేశాం కదా, లడాక్ కూడా అలా Article 371లో ఒక ప్రొవిజన్ యాక్ట్ చేస్తే సరిపోతుందని గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనుకుంటుంది అనమాట, అందుకని న్యూస్లోకి వచ్చి. నౌ లుక్ అండ్ టెల్ మీ 371లో ఉన్న స్టేట్స్ ఏవి. సో కెన్ యూ సీ మనకు త్రిపుర ఎక్కడైనా కనిపిస్తుందా? యు సీ యూ కాంట్ త్రీ ద త్రిపుర. సో అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడైనా ఉందా? యు సీ ఇక్కడ ఎక్కడైనా అరుణాచల్ ప్రదేశ్, కెన్ యూ సీ అరుణాచల్ ప్రదేశ్? సో ఆంధ్రప్రదేశ్ ఉంది కానీ అరుణాచల్ ప్రదేశ్ లేదు. సో మేఘాలయ ఎక్కడైనా కనిపిస్తుందా? యు సీ ఇక్కడ ఎక్కడైనా ప్రొవిజన్స్లో కెన్ యూ సీ మేఘాలయ? సో మేఘాలయ కూడా లేదు. సో మిజోరాం అండ్ అస్సాం అనేది ఉన్నాయన్నమాట. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్. ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. నౌ వి లుక్ అట్ ది థర్డ్ క్వశ్చన్. డ్యూరింగ్ ద చోళా డైనాసిటీ, సో చోళా డైనాసిటీ టైంలో ద టర్మ్ ఉర్ అంటే ఏంటి? చోళా డైనాసిటీ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ మనకు డిఫెన్స్ మినిస్టర్ అనేది ఒక మ్యూజియం అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట, ద చోళా మ్యూజియం అనేది స్టార్ట్ చేస్తున్నారు, అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. సో అసలు ఊర్ర అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద పెజెంట్ సెటిల్మెంట్స్. సో పెజెంట్ సెటిల్మెంట్స్కి సంబంధించింది ఊర్ర అనమాట. సో బ్రాహ్మీన్ సెటిల్మెంట్స్ సంబంధించింది ఏంటి? బ్రహ్మదేయ. సో బ్రహ్మదేయ అనేది బ్రాహ్మీన్ సెటిల్మెంట్స్ అనమాట. దెన్ సెటిల్మెంట్స్ ఆఫ్ ట్రేడర్స్ ఏంటి? ట్రేడర్ సెటిల్మెంట్స్ని నగరం అంటాం. సో నగరంని ట్రేడర్ సెటిల్మెంట్స్ అంటాం అనమాట. అసలు చోళా డైనాసిటీ గురించి యూ కెన్ అండర్స్టాండ్ చోళా డైనాసిటీ. సో హౌ చోళా డైనాసిటీ ఎక్స్పాండెడ్? ఫస్ట్ మనకు 350 CEలో ఫస్ట్ విజయాలయ ఈజ్ ద పర్సన్ హూ హ్యావ్ స్టార్టెడ్ ది చోళా డైనాసిటీ. విజయాలయ అని ఆయన ఉండేవాడు.
ఈయనే మనకు తంజావూరు అనే సిటీ కట్టారనమాట. దీని తర్వాత ఏంటి, రాజరాజ వన్. సో హీ ఎక్స్పాండెడ్ ది ఎంపైర్ శ్రీలంకకి, మడగాస్కర్కి, ఈ ప్లేసెస్కి ఎక్స్పాండ్ చేశారు. దెన్ ఈయన కొడుకు రాజేంద్ర చోళ అంటారనమాట. సో ఈయన ఇంకా ఎక్స్పాండ్ చేశారనమాట మనకు ఇక్కడ శ్రీ విజయ ప్లేస్ వరకు ఎక్స్టెండ్ చేశారు. వెస్టర్న్ చాళుక్యాస్ను కూడా ఈయన డిఫీట్ చేశారనమాట. సో దట్ ఈస్ అబౌట్ దిస్ చోళ డైనాసిటీ. యూసీ విజయాలయ చోళతో స్టార్ట్ అయ్యి దెన్ మనకు రాజేంద్ర చోళ, రాజరాజ చోళ, ఇలా డిఫరెంట్ పీపుల్ అనేది ఉన్నారనమాట. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక మెంబర్ అవ్వాలంటే చోళ డైనాసిటీ సభలో మెంబర్ అవ్వాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలనే క్వశ్చన్ అడిగారనమాట. సో మామూలుగా మనకు ఉత్తర మేరు ఇన్స్క్రిప్షన్ అనేది మనకు తమిళనాడులో ఒక ఇన్స్క్రిప్షన్ అనమాట. అది మెన్షన్ చేస్తుంది ఒక సభలో ఎవరు మెంబర్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఉంది, ఒక పంచాయత్లో మెంబర్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ మనం సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే ఆటోమేటిక్గా పంచాయత్లో మెంబర్స్ అవ్వచ్చు. ఇక్కడ కూడా చోళ డైనాసిటీ అప్పట్లోనే ఆలోచించి వాళ్ళకు కొన్ని కండిషన్స్ అనేది పెట్టుకున్నారనమాట. మన సభలో మెంబర్స్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, ఓన్ హోమ్ అనేది ఉండాలి, ఓన్ ల్యాండ్ అనేది ఉండాలి, 35 to 70 years ఆఫ్ ఏజ్ ఉండాలి, దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఉండాలి. ఇంకొక రెండు కండిషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ ది ఇంపార్టెంట్ కండిషన్స్. అంటే లాస్ట్ త్రీ ఇయర్స్గా ఆ సభలో ఆయన మెంబర్ అయి ఉండకూడదు, ఆయన కానీ ఆమె కానీ. దాంతోపాటు వాళ్ళ యొక్క రిలేటివ్స్, ఆయన యొక్క అకౌంట్స్ వాళ్ళు మెన్షన్ చేయాలన్నమాట మీ యొక్క ప్రాపర్టీస్ ఏంటని. ఇప్పుడు అదే ప్రొవిజన్ కదా మనం లైక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో వాడుతున్నాం, ఆ ప్రొవిజన్స్ అప్పట్లోనే సభలో ఉండేటివి అనమాట. సో సభలో ఉండేటివి. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నౌ వి లుక్ అట్ ది ఫిఫ్త్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి, గవర్నర్ గురించి వచ్చింది. గవర్నర్ గురించి మళ్ళీ ఎందుకు వచ్చింది, సో కేరళలో మళ్ళీ గవర్నర్ గారు ఏం చేస్తున్నారంటే హీఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద బిల్స్ ప్రెజెంటెడ్ బై ది కేరళ గవర్నమెంట్. కేరళ కోఆపరేటివ్స్కి సంబంధించి ఒక బిల్ అనేది పాస్ చేసింది, బట్ గవర్నర్ ఈజ్ హోల్డింగ్ ఇట్, ఈజ్ నాట్ గివింగ్ అసెంట్ టు ద బిల్స్. ఇలా చాలా బిల్స్ అనేది గవర్నర్ హోల్డ్లో పెట్టారనమాట కేరళలో. అందుకే టసల్ నడుస్తుంది ఏం చేయాలని చెప్పేసి. అసలు గవర్నర్కి హోల్డింగ్ ఆఫ్ ది బిల్స్, విత్ హోల్డింగ్ ఆఫ్ ది బిల్స్, సో పవర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే ఆర్టికల్ 200 నుంచి పవర్స్ అనేది వస్తాయన్నమాట. ఆర్టికల్ 200 నుంచి పవర్స్ అనేది వస్తాయి. ఒకటి, మన గవర్నర్ అనే ఆయన, సో గవర్నర్ ఒక బిల్ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి 3 options అనేది ఉంటాయన్నమాట. ఒకటి, హీ కెన్ విత్హోల్డ్ ది బిల్, హీ కెన్ గివ్ అసెంట్ టు ది బిల్, అంటే దాన్ని సైన్ చేస్తారనమాట. హీ కెన్ గివ్ అసెంట్ టు ద బిల్ ఆర్ హీ కెన్ రిజర్వ్ ద బిల్ ఫర్ ప్రెసిడెన్షియల్ కన్సిడరేషన్స్. సో ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తారనమాట ఈ బిల్ని. సో రిజర్వ్ చేయడము అంటే అది టైం లిమిట్ ఏమీ లేదు, ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తారని చెప్తారంటే. సో ప్రెసిడెంట్కి టైం లిమిట్ లేకుండా ఎప్పుడైనా పంపించవచ్చు అనమాట, ఆ కేజ్ అని ఉంది. సో దట్ ఈస్ ద థింగ్ దట్ జనరలీ గవర్నర్స్ ఆర్ సెయింగ్, గవర్నర్స్ అది చెప్తున్నాడు. సో విత్హోల్డ్ ది అసెంట్ అనేదాన్ని మనీ బిల్కి చేయడానికి లేదనమాట, విత్హోల్డింగ్ చేయలేరు మనీ బిల్కి, ఈవెన్ ద విత్హోల్డింగ్ ఆఫ్ ది అసెంట్. సో విత్హోల్డింగ్ ఆఫ్ అసెంట్ చేయలేరు అనమాట. దెన్ అసెంట్ టు ద బిల్ చేయొచ్చు, లేదా దే కెన్ రీకన్సిడరేషన్కి పంపించవచ్చు. రీకన్సిడరేషన్ కూడా మనీ బిల్ని పంపించడానికి లేదనమాట, మనీ బిల్ని రీకన్సిడరేషన్ చేయలేరు అనమాట. సో హీ కెన్ రిజర్వ్ బోత్ ఆర్డినరీ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. కన్సిడరేషన్ పంపించవచ్చు ప్రెసిడెంట్కి, ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్ రెండు పంపించవచ్చు. సో రీకన్సిడరేషన్ హీ ఆర్ షీ విల్ నాట్ హ్యావ్ ఫర్దర్ ఎనాక్ట్మెంట్. ఒకసారి రీకన్సిడరేషన్కు వెళ్ళింది అంటే ప్రెసిడెంట్ దగ్గరికి గవర్నర్కి రోల్ అనేది ఉండదు అనమాట. సో దెర్ ఈస్ నో గవర్నర్స్ రోల్. దెన్ ఇన్ కాంట్రాస్ట్ విత్ ద పవర్ ఆఫ్ గవర్నర్, ఇట్ ఈస్ నాట్ ఆబ్లిగేటెడ్ టు ప్రెసిడెంట్ టు గిఫ్ట్. అంటే మనకు మామూలుగా గవర్నర్ కానీ రీకన్సిడరేషన్ పంపించారు స్టేట్ లెజిస్లేషన్, మళ్ళీ ఏదైనా చేంజెస్ చేసి చేయకుండా మళ్ళీ గవర్నర్ దగ్గరికి వస్తే కంపల్సరీ ఆయన అసెంట్ ఇవ్వాలన్నమాట. కానీ ప్రెసిడెంట్కు ఆబ్లిగేషన్ లేదు, రీకన్సిడరేషన్ ప్రెసిడెంట్కి పంపించాం, మళ్ళీ ప్రెసిడెంట్ తిరిగి పంపించారు, మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ మళ్ళీ తిరిగి పంపించింది, అప్పుడు ప్రెసిడెంట్ ఈస్ నాట్ ఆబ్లిగేటెడ్ టు గివ్ ది అసెంట్ అనమాట. సో దట్ ఈస్ ట్రూ హియర్. సో ఆల్ ద 3 statements ఆర్ కరెక్ట్ హియర్, ఆల్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ అట్ ది సిక్స్త్ క్వశ్చన్ ఏంటి, నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి, పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆర్టికల్ 105
Article 105 అండ్ Article 194 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ అబౌట్ ది పార్లమెంటరీ ప్రివిలేజెస్, అంటే పార్లమెంటేరియన్స్ కు ఉన్న ప్రివిలేజెస్ అన్నమాట. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు జేజేఎం కేస్ ఆర్ పివి నరసింహారావు కేస్ ఆర్ జేజేఎం కేస్ అంటారు అనమాట. 1998 ఈ కేసు అనేది ఉండేది అనమాట. సో ఈ కేసు అనేది ఉండేది. ఈ కేసులో ఏం చెప్పేవాళ్ళంటే జుడిషియల్ రివ్యూ అనేది అప్లికబుల్ కాదు పార్లమెంటరీ ప్రివిలేజెస్, బికాస్ కోడిఫై చేయలేదు పార్లమెంటరీ ప్రివిలేజెస్ని, ఒక యాక్ట్ అనేది లేదు కాబట్టి జుడిషియల్ రివ్యూ అప్లికబుల్ కాదని చెప్పారు. ఈ కేసు ఎందుకు వచ్చింది, జేజేఎం బ్రైబరీ కేసు అంటాం, అంటే ఓటు కానీ ఏదైనా మనం బ్రైబ్ తీసుకొని వేస్తే దాన్ని జేజేఎం బ్రైబరీ కేసు అంటే జార్ఖండ్ జన్ముక్తి మోర్చా అంటాం. ఆ కేసులో బ్రైబరీ తీసుకొని ఓటు కానీ లేకపోతే ఏదైనా మాట్లాడడం కానీ జరిగితే ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషన్ అని ప్రజెంట్ 2024 జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు దీన్ని ఓవర్టర్న్ చేసింది అనమాట. అంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్లో కూడా జుడిషియల్ రివ్యూ అప్లికబుల్ అవుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉన్నా సరే అది కూడా జుడిషియల్ రివ్యూకి అప్లికబుల్ అవుతుందని ఈ కేసులో చెప్పింది అనమాట. సో నౌ వి లుక్ అట్ ద సుప్రీంకోర్ట్ రీసెంట్లీ ఓవర్ రూల్ పివి నరసింహారావు కేస్ విచ్ గ్రాంట్స్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ ఎ మెంబర్ హూ హాజ్ అలెజ్డ్లీ ఎంగేజ్ ఇన్ ద బ్రైబరీ కేస్. సో అది ఇమ్యూనిటీ ఉండేది ఇంతకుముందు కానీ ఇప్పుడు లేదు. సో దిస్ ఇస్ రైట్. సో వెన్ ఎ మెంబర్ ఈస్ ఇండ్యూస్ టు ఓట్ ఆర్ స్పీక్ ఇన్ సర్టెన్ మేనర్ బికాస్ ఆఫ్ ఫ్యాక్ట్ హ్యాస్ వైడ్ రామిఫికేషన్ ఆన్ ద పబ్లిక్, సో వైడ్ రామిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇమ్యూనిటీ అనేది తీసేశారనమాట. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఇట్ ఇస్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. నౌ వి లుక్ అట్ ది 7th వన్, యాంటీ డిఫెక్షన్ లా, 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ అమెండ్మెంట్? 52nd అమెండ్మెంట్. 52nd అమెండ్మెంట్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ లానే తీసుకొచ్చాం, 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. సో దాంట్లో ఏంటి, ఆల్రెడీ నిన్న కూడా చూసాం. సో 10th షెడ్యూల్ ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది అందుకు న్యూస్లోకి వచ్చింది. 10th షెడ్యూల్ మనకు 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చాం. దీనికి డెసిషన్ ఎవరు తీసుకుంటారు, స్పీకర్ ఈజ్ ద డెసిషన్ మేకింగ్ అథారిటీ. డస్ స్పీకర్ హ్యావ్ ఎనీ టైం లిమిట్ అనేది లేదు. సో హీ కెన్ టేక్ ద టైమ్ హీ వాంట్. బట్ మనకు సుప్రీంకోర్టు అనేది, సో దెర్ ఇస్ ఎ కేస్ కాల్డ్ మేఘా చంద్ర కేస్ ఇన్ దిస్ కేస్ ద సుప్రీంకోర్ట్ హ్యాస్ స్టిపులేటెడ్ 3 months టైం లిమిట్ అనేది స్టిపులేట్ చేసింది, బట్ పార్లమెంట్ ఈస్ నాట్ స్టిల్ ఫాలోయింగ్ ఇట్. అలాగే దెర్ ఇస్ అదర్ సుప్రీంకోర్ట్ కేస్ కిహోటో ఒల్లోహన్ కేస్. సో దిస్ కేస్ ఈ కేసు నుంచి ఏం చెప్పారంటే ఈ 10th షెడ్యూల్ కూడా జుడిషియల్ రివ్యూ చేసే ఛాన్స్ ఉందన్నమాట, స్పీకర్ డెసిషన్ కూడా ఛాలెంజ్ చేయొచ్చు. కిహోటో హిలోహన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది అనమాట, బట్ దిస్ ఈస్ నాట్ గెటింగ్ ఫాలో అవ్వట్లేదు అనమాట. సో దిస్ ఈస్ అందుకే న్యూస్లోకి వచ్చింది. The decision making power is respect to the presiding officer of the house. So this is correct. Presiding officer, Lok Sabha aithe speaker, Raj Sabha aithe chairman. Then there is no time limit. Time limit ane specific ga mention chele Supreme Court cheppina sare. Then presiding officer ane danni question cheyochu. It cannot be questioned in the court of law anedi kaadu, it can be questioned. Kihoto Holohan case lo chepparu specific ga question cheyochu. So any statements correct? Only 2 statements are correct here. Only 2 are correct here. Now we look at the 8th question. మీథేన్ గురించి వచ్చింది. సో ఎందుకు మీథేన్ గురించి వచ్చిందంటే యూ సీ ది సాటిలైట్, దిస్ ఇస్ మీథేన్ శాట్. మీథేన్ శాట్ అనే శాటిలైట్ అనేది మనకు ఫ్రెంచ్ గుయాన నుంచి స్పేస్ ఎక్ రాకెట్ అనేది పంపించింది అనమాట, అంటే మీథేన్ ఎమిషన్ని ఎంత జరుగుతున్నాయి కనుక్కోవడానికి అనమాట. సో మీథేన్ గురించి వచ్చి ఇట్ ఈస్ ఎ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్ అంటే తక్కువ కాలమే ఈ పొల్యూటెంట్ అనేది ఉంటుంది, కానీ చేయాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ చేసేస్తుంది. ఇట్ ఈస్ 80 times మోర్ పొటెంట్, అంటే అంత పొటెన్షియల్ ఉందన్నమాట దాన్ CO2 కన్నా 80 times మోర్ పొటెంట్ అనమాట మీథేన్. సో 80 times మోర్ పొటెంట్ అనమాట. సో ఇది మీథేన్ అనేది ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుంది, ద సోర్సెస్ ఏంటంటే యు సీ ద సోర్సెస్. సో మేజర్గా న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయి, హ్యూమన్ సోర్సెస్ ఉన్నాయి. న్యాచురల్ సోర్సెస్లో వెట్లాండ్స్ ఇస్ ది మేజర్ సోర్స్. అదే హ్యూమన్ రిలేటెడ్ సోర్సెస్లో యూ సీ ది అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ కానీ, ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్ కానీ, లైఫ్ స్టాక్ ఫార్మింగ్. హ్యూమన్ సోర్సెస్లో లైఫ్ స్టాక్ ఫార్మింగ్ ఇస్ ది లార్జెస్ట్, న్యాచురల్ సోర్సెస్లో వెట్లాండ్స్ ఇస్ ది లార్జెస్ట్ అనమాట. సో దీస్ ఆర్ ది మీథేన్ సోర్సెస్. నౌ వి లుక్ అట్ ది క్వశ్చన్.
సో ఇట్ హ్యాస్ షార్టర్ దాన్ లైఫ్ స్టైల్ బట్ మోర్ ఎఫిషియంట్ ఇన్ ట్రాపింగ్ CO2. సో దట్ ఈస్ కరెక్ట్ అనమాట. సో ఇట్ ఈస్ అకౌంటెడ్ ఫర్ 30% ఆఫ్ గ్లోబల్ వార్మింగ్స్ ఇన్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్. ఇది కూడా కరెక్టే. దట్ ఈస్ అ కాంట్రిబ్యూటర్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్. ఇది కూడా కరెక్టే. ప్రెసెంట్లీ 60% మనం హ్యూమన్ రిలేటెడ్ సోర్సెస్ నుంచే వస్తున్నాయి, 40% మాత్రమే న్యాచురల్ సోర్సెస్ వస్తున్నాయి. సో ఆల్ ది ఫోర్ ఆర్ కరెక్ట్. నౌ వి లుక్ అట్ ది 9th క్వశ్చన్. సౌత్ చైనా సీ ఈస్ కనెక్టెడ్ టు ఈస్ట్ చైనా సీ బై. సో ఈ రెండింటిని కనెక్ట్ చేసే స్ట్రైట్ అడిగాడు అన్నమాట. నౌ లుక్ అండ్ టెల్ మీ, మీరే చూసి చెప్పండి. సో దిస్ ఇస్ తైవాన్ స్ట్రైట్, దిస్ ఇస్ ఈస్ట్ చైనా సీ, దిస్ ఇస్ సౌత్ చైనా సీ. ఈ రెండింటిని కనెక్ట్ చేసేది ఇది తైవాన్ స్ట్రైట్. సో తైవాన్ స్ట్రైట్ కనెక్ట్ చేస్తుంది. నౌ టెల్ మీ దిర్ ఇస్ ఎ కొరియా స్ట్రైట్. సో దెర్ ఇస్ ఎ కొరియా స్ట్రైట్. యూ సీ దెర్ ఇస్ ఎ కొరియా స్ట్రైట్. సో కొరియా స్ట్రైట్ దేన్ని కనెక్ట్ చేస్తుంది? ఎల్లో సీని కనెక్ట్ చేస్తుంది, సీ ఆఫ్ జపాన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఎల్లో సీ అండ్ సీ ఆఫ్ జపాన్ని కనెక్ట్ చేస్తుంది. నౌ సీ దెర్ ఇస్ ఎ లూజోన్ స్ట్రైట్. సో లూజోన్ స్ట్రైట్ రెండు ఏరిటిని కనెక్ట్ చేస్తుంది, ఫిలిపీన్ సీస్ని, సౌత్ చైనా సీని, రెండింటిని కనెక్ట్ చేస్తుంది అనమాట. నౌ లుక్ అట్ ది కారిమాటా స్ట్రైట్. కారిమాటా స్ట్రైట్ ఏరిటిని కనెక్ట్ చేస్తుంది, సౌత్ చైనా సీని, జావా సీని కనెక్ట్ చేస్తుంది అనమాట. సౌత్ చైనా సీని, జావా సీని కనెక్ట్ చేస్తుంది. సో నౌ లుక్ అట్ టెల్ మీ ది ఆప్షన్. సౌత్ చైనా సీని కనెక్ట్ అండ్ ఈస్ట్ చైనా సీని కనెక్ట్ చేసేది తైవాన్ స్ట్రైట్ అని కనెక్ట్ చేస్తుంది అనమాట. నౌ వి లుక్ అట్ ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే, సో కోరల్ బ్లీచింగ్ ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? బికాస్ మనం 4th మాస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కోరల్స్ చూడబోతున్నాము అని యుఎస్ ఆర్గనైజేషన్ చెప్పింది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. సో కోరల్స్ ఆర్ ద స్పీసీస్ విచ్ ఆర్ ది క్లైమేట్ రెగ్యులేటర్స్ అంటాం. అంటే క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, రియాలిటీగా జరుగుతుందని కోరల్ రీఫ్స్ చూస్తే అర్థమవుతుంది అనమాట. సో కోరల్ రీఫ్స్కి వచ్చేసరికి యూసి దీస్ ఆర్ కోరల్ రీఫ్స్. సో ఈ కోరల్ రీఫ్స్లో జూజాక్టలీ అనే ఒక ఆల్గే ఉంటుంది, అలాగే కోరల్ పాలిప్స్ ఉంటాయి. ఇవి రెండింటి సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఒకరి దానికి ఒకరు హెల్ప్ చేసుకుంటారు. జూజాక్టలీ మన కోరల్ పాలిప్స్కి హెల్ప్ చేస్తుంది, కోరల్ పాలిప్స్ జూజాక్టలీకి నీడ్ ఇస్తుంది. దే గివ్ ది షెల్టర్ టు దెమ్. జూజాక్టలీ ఏమో ఆ కోరల్ పాలిప్స్కి కలర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ సడన్ గా ఇలా ఉన్న కోరల్ అనేది టెంపరేచర్ రైజ్ అయింది అనుకుందాం, ఓషన్ వాటర్ యొక్క టెంపరేచర్ రైజ్ అయితే ఆటోమేటిక్ గా ఇలా కన్వర్ట్ అయిపోతుంది, ఇలా వైటిష్ గా అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం వల్ల జూజాంతలే ఈ కోరల్ని వదిలి వెళ్ళిపోతుంది అనమాట, డై అవుట్ అయిపోతుంది. అందుకే కలర్ అనేది ఉండదు. సో జూజాంతలే అనేది కలర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఉండకుండా ఇలా వైటిష్ కలర్ లో ఉంటుంది. దాన్నే వి కాల్ ఇట్ కోరల్ బ్లీచింగ్. కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో కోరల్ బ్లీచింగ్ టెంపరేచర్ రైజ్ అయినప్పుడే కాదు, టెంపరేచర్ రిడ్యూస్ అయినప్పుడు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక టెంపరేచర్కి అడాప్ట్ అయి ఉంటుంది. అడాప్టింగ్ కన్నా పెరిగినా తగ్గినా ఆటోమేటిక్గా నా కోరల్ బ్లీచింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. నౌ వి లుక్ అట్ ది క్వశ్చన్. సో హ్యాపెన్స్ వెన్ కోరల్ ఎక్స్పెల్స్ ది ఆల్గే. సో అది కరెక్ట్, వైటిష్గా కన్వర్ట్ అయిపోతుంది. సో వార్మర్ వాటర్ కెన్ రిజల్ట్ ఇన్ ది కోరల్ బ్లీచింగ్. నాట్ ఆల్ కోరల్ బ్లీచింగ్ ఆర్ డ్యూ టు వార్మర్ వాటర్, కొన్ని కోల్డ్ వాటర్స్లో కూడా జరుగుతాయి. సో వెన్ కోరల్ బ్లీచెస్ ఇట్ ఈస్ నాట్ డెడ్ బట్ కోరల్ కెన్ సర్వైవ్ ఏ బ్లీచింగ్ ఈవెంట్. సో వాళ్ళు పూర్తిగా డెడ్ అయిపోయినట్టు కాదు, సర్వైవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆల్ ది ఫోర్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇయర్, ఆల్ ది ఫోర్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇయర్. సో దిస్ ఇస్ అబౌట్ ది డైలీ MCQs. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సీ యూ అగైన్.